शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापां अनिमादिभिरावृता मयूकैः अहमिच्चेव विभावये भवानीं। हरि ओम्। నవతుర్గలలో నాలుగవ రోజు అమ్మవారి యొక్క స్వరూపము ఊష్మాండగా ఆరాధింపబడుతుంది. ఊష్మాండ అంటే గుమ్మడి పండు లేదా గుమ్మడికాయ అని అర్థం. గుమ్మడికాయ దీన్ని పేరుగా అమ్మవారు పెట్టుకోవడం ఏమిటి అంటే, ఆ గుమ్మడికాయ ఎలా ఉంటుందో అలా ఈ విశ్వాన్ని అంతటినీ కూడా ఆ తల్లి చేత సృజింపబడింది. అందుకు ఆ తల్లికి కూష్మాండ అని పేరు. అయితే ఒకనొకప్పుడు వెలుగు లేదు. అలా వెలుగు లేనటువంటి స్థితిలో అమ్మవారు తన యొక్క చిరునవ్వుతో సూర్యుడిని సృజించారు. ఆ చిరునవ్వుతో సూర్యుడిని సృజించినటువంటి కారణం చేత తన యొక్క చిరుమందహాసం నుంచి సూర్యుడు వచ్చాడు, సూర్యభగవానుడు వచ్చాడు. ఎప్పుడైతే సూర్యభగవానుడు వచ్చాడో ఈ సమస్త విశ్వము కూడా కాంతిపుంజమైంది, కాంతిమయమైంది. ఆవిడ యొక్క చిరునవ్వుతో సృజించింది సూర్యభగవానుడిని. అంత గొప్ప తల్లి. అందున ప్రధానమైన విశేషమేమి అంటే, ఆరాధనా పద్ధతిలో ఒక మార్గం చెప్తారు పెద్దవాళ్ళు. ఏమి అంటే, మీరు ఉపాసించేటటువంటి దేవతని సూర్యమండలాంతర్వర్తి అయి ఉపాసన చెయ్యండి. అలా ఉపాసన చేస్తే వేగరంగా ఆ తల్లి అనుగ్రహిస్తుంది లేదా ఉపాసన ఆ దేవత అనుగ్రహిస్తుంది అని చెప్తారు. అటువంటి సూర్యుడినే సృజించినటువంటి తల్లి కూష్మాండదేవి తన చిరునవ్వుతో. అందున అమ్మవారు సూర్యమండలాంతర్వర్తి అయి ఆరాధనల్ని పొందుతుంటారు. అంటే ఎంత గొప్ప దేవత అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ తల్లిని సూర్యమండలాంతర్వర్తి అయి ఎవరైతే కూష్మాండ స్వరూపంగా 8 చేతులతో ఆరాధన చేస్తూ ఉంటారో, ఆ తల్లి మనకు పూర్ణ ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి. అందుకే తల్లికి నమస్కరిస్తూ ఆ ధ్యాన శ్లోకాలలో సురా సంపూర్ణ కలశం రుధిరాపృతమేవ చ దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తుమి. ఆ తల్లి ఎప్పుడూ శుభాలనిచ్చేటటువంటి తల్లి, చేతిలోని పూర్ణ కలశాన్ని పట్టుకున్నటువంటి తల్లి. పూర్ణ కలశం దేనికి చిహ్నము అంటే పూర్ణత్వానికి చిహ్నం. మనం దేనికి పుట్టాము అంటే పూర్ణంతో కలిసి పూర్ణమైపోవడానికి పుట్టాం. ఆ పూర్ణమెవరు అంటే అమ్మవారు. అమ్మవారి కన్నా పరిపూర్ణమైనటువంటి స్థితి ఇంకొకరికి ఉండదు. అది మీరు అమ్మవారని పేరు పెడతారా, అయ్యవారని పేరు పెడతారా, వినాయకుడని పేరు పెడతారా, శ్రీ మహావిష్ణువు అని పేరు పెడతారా, ఇంకే పేరు పెట్టినా అమ్మవారు పరబ్రహ్మతత్వం, పరబ్రహ్మస్వరూపిణి, అన్నిటికీ ఆధారమైనటువంటి స్వరూపం. అటువంటి ఆధారమైనటువంటి స్వరూపమైనటువంటి అమ్మవారు పూర్ణురారు. మనము ఆ పూర్ణత్వంతో కలిసి మనమేమవ్వాలి, మనము పూర్ణమైపోవాలి. అదే పూర్ణమత పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. పూర్ణమత అత అంటే భగవంతుడు పూర్ణుడు, పూర్ణమిదం మనం పూర్ణుడు, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఈ పూర్ణం పూర్ణంలో కలిసిపోయిన తర్వాత పూర్ణం నుండి పూర్ణం తీసేసినా పూర్ణమైపోతుంది. ఇది ఒక వేదాంత విచ్చ. కాబట్టి అమ్మవారు పూర్ణురాలు. మనం అమ్మవారితో కలిసి పూర్ణమైపోయి మన జీవితాన్ని పండించుకోవాలి, మన జీవితాన్ని తరింపచేసుకోవాలి అనుకున్నటువంటి సాధకులకు కూష్మాండాదేవి చాలా గొప్ప తల్లి, ఆ మార్గంలో నడిపించేటటువంటి తల్లి. అందుకు నవదుర్గా స్వరూపాలలో 4వ రోజున అమ్మవారు ఆరాధన పొందుతున్నారు. అమ్మవారు ఎంత గొప్ప స్థితి కలిగినటువంటి తల్లి అంటే, ఆవిడ చిరునవ్వు నుండి సూర్యభగవానుణ్ణి సృజించింది. ఆవిడ పైకంటి నుండి మహాలక్ష్మీ స్వరూపాన్ని సృజించింది. ఆవిడ ఎడమ కంటి నుండి కాళికాదేవిని సృజించింది. ఆవిడ కుడి కంటి నుండి సరస్వతీదేవిని సృజించింది. మహాకాళిని, మహాలక్ష్మిని, మహాసరస్వతిని సృజించినటువంటి తల్లి కూష్మాండాదేవి. అంత గొప్ప తల్లి.
మనం అంటాం కదా పోతనామాచ్చులు ఇచ్చినటువంటి పద్యాన్ని అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయ్యమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని ఏ తల్లి పాదాలకు నమస్కరించి అమ్మ అమలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ ముగ్గురమ్మలకి మూలమైనటువంటి తల్లి అని ఏ తల్లిని మనం ఆరాధన చేసి పట్టుకుంటామో అలా ముగ్గురమ్మల్ని మూడు కళ్ళల్లో నుంచి సృజించినటువంటి తల్లి పుష్పాండదేవి అంత గొప్ప స్వరూపం తన నవ్వుతోటి సూర్యుడిని ఈ సమస్త విశ్వాన్ని సృజించింది అందుకు కుష్మాండ అని పేరు అందుకే ఇప్పటికీ కూడా వామాచార పద్ధతిలో అక్కడక్కడ అమ్మవారికి బలునిస్తూ ఉంటారు ఎటువంటి బలులు అంటే మోగజీవాల్ని బలునిస్తుంటారు అని చాలామంది ఇస్తుంటారు కానీ కొంతమందికి కొంతకాలంకి వచ్చేసరికి ఒరే ఏ పాపం చేసిందని దాన్ని బలివ్వాలి ఎందుకు ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన ఎప్పటికోకప్పటికీ మనస్సు ఎంతో ఉద్భుతమవుతుంది అలా ఉద్భుతమైనప్పుడు అవును కదా అలా ఎందుకు అని ఒక చిన్న మనస్సులోని బుద్ధి పొటమరిస్తుంది ఆ బుద్ధి పొటమరించినప్పుడు ఇవ్వడం మానేస్తాడు అప్పుడు మళ్ళీ చిన్న సంకోచం పట్టుకుంటుంది ఏమో సంకోచం అంటే ప్రతి సంవత్సరము అమ్మవారికి ఏదో బలిస్తుంటాం కదా ఈనాడు అమ్మవారికి బలివ్వకపోతే అమ్మవారు మనకేమైనా ఇబ్బంది పెడుతుందా లేదా మనకేమైనా చేస్తుందా మృత్యుదోషాలు కానీ అపమృత్యుదోషాలు కానీ ఏమైనా వస్తుందా అని చిన్న సంశయంతో కూడుకున్నటువంటి ప్రశ్న మనస్సు నుండి బయటకు వస్తుంది అలా వచ్చినప్పుడు బలి ఇవ్వకూడదు బలికి ఇవ్వకుండా ఇంకేమైనా ఇవ్వవచ్చునా అంటే అమ్మవారు ముందు ఈ కుష్మాండ కుమ్మడికాయని బలి ఇస్తే అది ఎన్నో బలులతో సమానం కాబట్టి అమ్మవారు తృప్తి చెందేది ఏమిటి అంటే నీలో ఆశ్రీ గుణాలు పోవాలి దానికి తృప్తి చెందుతుంది దాన్ని సంకేతంగా బలిని చెప్పారు తప్ప సామాన్యమైనటువంటి వాటిని చంపేయమని బలి చెప్పలేదు అమ్మవారు దుష్టశక్తుల్ని చంపుతుంది భూతప్రేత పిశాచాల్ని చంపుతుంది మన వైపు రాకుండా రక్షిస్తుంది అది అమ్మ యొక్క కరుణాగుణం అమ్మవారి యొక్క స్వరూపము అంతే తప్ప అమ్మవారు మనం ఇవ్వకపోతే అమ్మవారు నొచ్చుకుంటుందని కాదు అందుకే అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రం ఏమిటి అంటే కుష్మాండ స్వరూపంలో ఆ శ్లోకంలోనే చెప్తారు సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవ చ సంపూర్ణ అపూర్ణ పూర్ణతత్వం ఉంది కదే అందుకే అమ్మవారికి పూర్ణాలు నివేదనం చేయాలి నివేదనం చేసినటువంటి కారణం చేత అమ్మవారు చాలా సంతోషిస్తారు కాబట్టి అటువంటి స్వరూపము అందున ఈ తల్లి ఎక్కడుంటుంది అంటే మన శరీరంలోని అనాహత చక్రము అని ఉంటుంది అనాహత చక్రం ఎక్కడుంటుందంటే సరిగ్గా హృదయస్థానం అనాహత చక్రం ఈ అనాహత చక్రం దగ్గర శబ్దాలు వినబడుతుంటుంది ఆ అనాహత చక్రం దగ్గర ఈ అష్టభుజ అయినటువంటి అంటే ఎనిమిది చేతులతో విరాజిల్లుతున్నటువంటి ఆ తల్లిని ఈ మనస్సులో అంటే ఈ హృదయంలో ధ్యానం చేస్తూ ఈ శ్లోకాన్ని అనుసంధానం చేస్తూ ఎంత వీలుంటే అంత అమ్మవారికి ఎంత శక్తి కొలది అంత అమ్మవారికి ధ్యానం చేయగలిగితే అమ్మవారి యొక్క అనుగ్రహంకి మనం పాత్రలు అవుతాం ఆ పాత్రలు అవ్యాము అనడానికి చిహ్నమేమి అంటే మనస్సు పరమానందాన్ని పొందుతుంది శరీరము గొప్ప తేజస్సుని పొందుతుంది ముఖవర్చస్సు వేరుగా మారుతుంది మాట తీరు వేరుగా మారుతుంది వాడి ప్రవర్తన వాడి ఆలోచన అన్నీ కూడా ఎప్పుడూ కూడా సాత్వికపరమైనటువంటి స్థితియే కలుగుతుంది కానీ మంచి వైపు ఆలోచిస్తాడు కానీ చెడువైపు ఆలోచించడానికి మగ్నుడు కాడు అటువంటి స్థితికి అమ్మవారు నడిపిస్తుంది కాబట్టి అమ్మవారిని హృదయ కుంజరంలో ఈ హృదయంలో అనాహత చక్రం దగ్గర భావన చేస్తూ అమ్మవారిని ఆరాధన చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రులవ్వాలి అయితే మనం రోజు చెప్పుకుంటున్నది ఉత్తరాదిలో యథార్థమునకు అమ్మవారు నవదుర్గా స్వరూపాలలో ఆ రూపాలని యథార్థానికి స్వీకరించారు కానీ దక్షిణాదిన ఒక్కొక్క రోజు అమ్మవారు ఒక్కొక్క రూపాన్ని స్వీకరించిన అనుసంధానం చేస్తూ దక్షిణాదిన బాగా ప్రబలంగా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి దేవీ స్వరూపాలను దేవతా స్వరూపాలను మన అందరికి అందించారు
మహాలక్ష్మీ స్వరూపంగా విజయదశమి నాడు విజయవాడలో అమ్మవారు ఆ విజయదశమికి ముందున్నటువంటి నవరాత్రుల్లో ఆరాధనలు పొందుతుంటారు. అమ్మవారు మహాలక్ష్మీ స్వరూపంలో ఆరాధన పొందుతుంటారు. ఆ తల్లి అమ్మవారి యొక్క పైకంటి నుండి ఆవిర్భవించారు కుష్మాండాదేవికి. కాబట్టి మహాలక్ష్మి అయిన మహాకాళి అయిన మహాసరస్వతి అయిన ఏదైనా అమ్మవారి యొక్క స్వరూపమే. అమ్మవారే ఇన్ని రూపాలలో ఉండి మనందరినీ అనుగ్రహిస్తున్నారు. కాబట్టి కుష్మాండాదేవికి పూజించినంత మాత్రం చేత ఎంతో గొప్ప ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి, సూర్యమండలాంతర్వర్తి అయి పూజిస్తే సంతోషించేటటువంటి తల్లి. కాబట్టి ఆవిడికి కుష్మాండ నివేదన చేస్తే, పూర్ణాలు నివేదన చేస్తే పరమప్రీతి పొందేటటువంటి శక్తిస్వరూపిణి. అటువంటి శక్తిస్వరూపాన్ని ఈనాడు మనందరం కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసుకుందాం. స్వస్తి.